మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు. మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆత్మీయులారా, ఈ దినం పునరుత్థాన ఆరాధన తప్పక అందరూ కూడా మందిరానికి విచ్చేసి దేవుని ఆరాధన చేయవలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయా చోట్ల ఉండి ఆయా సంఘములకు అంటుకట్టబడిన ఆత్మీయులకు తప్పక మీరు మీ సంఘానికి వెళ్ళి ప్రభువుని ఆరాధన చేసి ప్రభువును గొప్ప చేయాలని ప్రభు పెరట తెలియజేయుచున్నాం. నేటి దినాన దానియేలు గ్రంథములో నుండి శ్రేష్టమైన సంగతులను మనం నేర్చుకునబోచున్నాం. ప్రియులారా, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, ఆత్మీయులారా, 15వ వాక్యమును నేను చదువుచూ ఉన్నాను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న ఈ వాక్య భాగము మీది. వినుచున్నవారు మీ వారు మీ దాసుడనైన నన్ను మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ హస్తం మాకు తోడై నడిపించునుగాక. దైవ కృపను వెల్లడి చేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ దానియేలు గ్రంథం బైబిల్ గ్రంథంలో ఇది 27వ పుస్తకము, 12 అధ్యాయాలు ఉన్నాయి, 357 వచనాలను కలిగి 79 ప్రవచనాలతోనూ 4 వాగ్దానాలతో 16 సందేశాలతో ఇది నింపబడిన గ్రంథం. దేవుని పిల్లలు చెరలో ఉండగా క్రీస్తు పూర్వం 607-534 మధ్య కాలంలో ఈ గ్రంథం రాయబడింది. ప్రిలరా, రాజులు మారిన, రాజ్యపు విధానాలు మారిన, రాజ్యాలలో ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు దానియేలు గారు. ఈ దానియేలు గారిని గూర్చి మనం నేర్చుకోవడం నిజంగా అల్పులమైన మన జీవితంలో ఒక గొప్ప ధన్యత. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి ఆనాడు యోసేపు ఆదికాండంలో కనపడితే, ప్రవక్తల పుస్తకాల్లో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి మాటలో కానీ క్రియలో కానీ ప్రవర్తనలో కానీ నడవడికలో కానీ తన దినచర్యలో కానీ ఎక్కడ కూడా లోపమనేది లేని జీవితాన్ని జీవించిన వ్యక్తి ఈ దానియేలు. సో దానియేలు గ్రంథాన్ని గురించి నిశ్చయంగా ఈ గ్రంథపు ముగింపులో మరింత ఆత్మీయ దశలోకి మనం ఎదుగుదుము కాక, ఆమెన్. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ అధ్యాయంలో అనేక సంగతులు ఉన్నాయి. వాక్యానికి ఒక అంశం ఏంటంటే, పరీక్ష మనలను పరిపూర్ణం చేయును. ప్రియులారా, యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజులలో 20వ రాజు యెహోయాకీము. అతడు జీవించిన జీవితాన్ని బట్టి దేవుని ఉగ్రత యూదా రాజ్యం మీదకి వచ్చింది. యూదులను ఆనాడు అనగా యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరాన బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వెళ్ళి ముట్టడి వేసి దాని చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టి అందులోని, అనగా యెరూషలేములో ఉన్నటువంటి గృహాలను పాడు చేసి ఆలయాన్ని తగులుపెట్టి
బంగారాన్ని ఒలుచుకుని అతడు వెళ్ళిపోతూ అడ్డు వచ్చిన వారందరినీ చంపుతూ లోబడిన వారిని తన రాజ్యంలో పనివారులుగా ఉండుటకు ఈడ్చుకుంటూ పోయాడు. అలాగున చెరకు ఈడ్చుకుని పోబడినటువంటి వారిలో శద్రకు మేషకు అభేద్నగో అనబడినటువంటి ఈ దానియేలు అనబడిన నలుగురు వ్యక్తులు చెరలోకి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఈ దానియేలు శద్రకు మేషకు అభేద్నగో అనబడివారు ఈ యవనస్తులు ప్రియులరా రాజు సముఖమున నిలవబడ్డారు. రాజు ఒక తలంపు వచ్చింది, వీరు యూదా పిల్లలు, తెలివిగలిగిన వాళ్ళు, వీళ్ళు మన రాజ్యంలో రాజ్యపాలనలో మనకు సహకారులుగా ఉంటారని చెప్పి 3 సంవత్సరాల కాలం వారు కోరిన తిండి అనగా రాజు భుజించడి ఆహారం, త్రాగేడు వంటి ద్రాక్షరసాన్ని ఇచ్చి వారిని అన్ని విధాలలో తీర్పు రూపుదిద్దమని చెప్పాడు. మీకు గుర్తుందో లేదో, ఎస్తేరు కాలంలో షూషాను కోటకు కొనుపోబడినటువంటి ఎస్తేరు ఆ యూదా కన్యకలను 1 సంవత్సరకాలం పరీక్ష వారికి ప్రత్యేకంగా వారిని ఉంచారు. ఇక్కడ దానియేలు కాలానికి వచ్చేసరికి 3 సంవత్సరాలు ఉంచారట. అయితే ఈ దానియేలు పరిశుద్ధమైన జీవితం అందు ఆసక్తి కలిగిన వాడు గనక ఈయన అన్నారు, తాను అప్పగించబడినటువంటి యజమానునితో, అయ్యా, రాజు తినే మాంసాహారం, రాజు త్రాగే ద్రాక్షరసాన్ని తాగి మా దేహాలను మేము అపవిత్రపరచుకోలేము నాయన, కనుక మీరేం చేస్తారంటే మాకు కూరగాయల భోజనాన్ని ఇవ్వమని అడిగాడు. ప్రియులరా, అది అంత సాధారణమైన పరిస్థితి కాదు. ఒకవేళ మిగిలిన పిల్లల ముఖాలు సౌందర్యంగా కనబడి వీరి నలుగురు ముఖాలు చిక్కుపోతే రాజు వీరిపైన అధికారిని దండిస్తాడు, అది ఒప్పుకోలేదు. అప్పుడు ఈ దావీదు ఏమనంటే, అయ్యా, 10 దినాలు మీరు మమ్మల్ని పరీక్షించండి అని చెప్పాడు. ప్రియులరా, మనం అంశంకి వచ్చేసాం. నేను ఇలా అనుకుంటున్నాను, దానియేలు 10 దినాలను ఎందుకు అడగాలి? బహుశా అతడు 7 బైబిల్ సంఖ్య ప్రకారంగా సంపూర్ణం, 6 దినాలు 6 మనుషుని దినం, మనుషుని సంఖ్య, సృష్టి సంఖ్య 5, ఇలా అడగవచ్చు కదా. పోనీ గుడ్లు లెక్క పెట్టిన డజన్లు లెక్క పెడతాం మనం, డజన్ అని చెప్పాలి కదా. అరే అటు అటు చెప్పలేదు, ఇటు తక్కువ చెప్పలేదు, 10 అని ఎందుకు అన్నాడు? పిల్లరా, రాజులు 25వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఈయన ఎందుకు 10 దినాలు అన్నాడో మనం అక్కడ గ్రహించవచ్చు. నేను చదువుతున్నాను, శ్రద్ధగా దేవుని మాటలను ఆలకించదు. రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయము ఆత్మీయులారా 1వ వాక్య భాగము, అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమును సైన్యమంతయును యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. అంటే 10వ నెల అనగా 10వ దినాన పుల్లరా, మనం ఇందాక చెప్పుకున్నటువంటి యెహోయాకీము పరిపాలన కాలంలో ఈ సమస్య అనేది ఆరంభమైంది. 10 10 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దానియేలు ఏమంటాడంటే, అయ్యా, 10వ నెల 10వ తారీఖున మేము శోధించబడ్డాం. ఇప్పుడు మేము ఇక్కడ పరీక్షకు నిలవబడుతున్నప్పుడు 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి. ఈ 10 దినాలలో మాంసాహారము తిన్న పిల్లల యొక్క ముఖముల కంటే మా ముఖములు కలగా ఉంటాయి. 18 దినాల తర్వాత ఒకవేళ అలా లేదనుకో మేము మా యథావిధిగా మాంసాహారం తింటామని అడిగాడు. దానికి ఆ వ్యక్తి అంగీకరించి 10 దినాలు వీరికి కూరగాయలు భోజనాన్ని పెట్టాడు. పిల్లరా, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య ప్రకారంగా 10 దినాలు అయిన పిమ్మట ఈ 4 బాలు యొక్క ముఖాలంట సౌందర్యముగాను కళగాను రూపుదిద్దబడ్డాయి. దేవునికి స్తోత్రం.
పిల్లరా, ఇప్పుడు ఆ పరీక్ష దానియేలును ఒక పరిపూర్ణుడిగా చేసింది. అంతమాత్రమే కాదు, 20వ వాక్యపు చివరి మాట నేను చదువుతున్నాను, రాజ్యమందంతటి నుండి శకునగాండ్ర కంటేను గారడి విద్య గలవారి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని ఈ 4 పిల్లల విషయంలో తేలింది. ఈ ఉదయకాల వెళ్ళి మాటలు వించిన ఆత్మీయులారా, మరి నీ జీవితంలో నువ్వు పరీక్షకు నిలవబడుతున్నావా? దానియేలు పరీక్షకు నిలవబడి పరిపూర్ణుడయ్యాడండి. మరి నీ జీవితంలో ఏదైనా పరీక్ష ఎదురైతే ఆ పరీక్షను చూసి నువ్వు కలవరపడుతున్నావా? పరీక్షలో నిలవగలుగుతున్నావా? అబ్రహాము పరిశోధించబడి విశ్వాసులకు తండ్రి అని ఎంచబడ్డాడండి. దావీదు దేవుని చేతిలో పడయ్యా, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరింద్రియమును సైతం పరిశోధించు అని అడిగాడండి. దీవించబడలేదా? ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వించిన ఆత్మీయులారా, నీ జీవితమైనా నా జీవితమైనా దేవుని కృపలో మనం పరీక్షకు నిలిచినప్పుడే మనలో ఉన్న ఆ పరిపూర్ణత అనేది వెలుపలకు వస్తుంది. పరీక్ష లేకుండా పరిపూర్ణులం కాలేం. అయ్యో ఈ పరీక్ష, ఈ శోధన, ఈ పరిశోధన తట్టుకోలేకపోతున్నాను అంటారు కొందరు. లేదు లేదు లేదు, ప్రతి పరీక్ష వెనక ఒక ఉన్నతమైన విజయం ఉంది. కనుక దేవుని కృపలో పరీక్షించబడుతున్నావా? ఒక ఎవరినొస్తుడాలా? ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, ఒకవేళ నువ్వు పరీక్షించబడుతున్నావా? కుటుంబ జీవితంలో, వ్యక్తిత్వ జీవితంలో పరిశోధించబడుతున్నావా? కలవరపడిపోకుండా నిలవబడు దేవుని కొరకు. నీవు నిలిస్తే అగ్నిగుండంలోకైనా నా దేవునికి తోడుగా వస్తాడు. సింహాల గుహలోనికైనా నీతో కూడా ఉండడానికైనా సిద్ధంగా ఉన్నాడు. పరీక్షకు నిలబడదాం, ప్రభు కృప పొందుకుందాం, ప్రభు ఆశీస్సులు మన మీద ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేసి మేళ్ళతో నింపి నడిపించి మహిమ పొంది దినచర్య అంతటిలో తోడయ్యుండమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.